ఈ అత్త రాక్షసి ఇలా ఇరకాటంలో పడేసిందేంటి? నేనెత్తుకున్న ఈ పాపే గాయత్రత్తయ్య అని నేను చెప్పలేను. చెప్తే ప్రాణాలకి హాని తలపెడతారు. ఏం చేయాలో అర్థం కావడం లేదే. వెళ్ళండి అత్తయ్య, త్వరగా తీసుకురండి. గండన్ రాబోతున్నందుకే మా అక్క పెద్ద కూతురి జాడ తెలిసిందనుకుంటున్నాను. ఎస్, యూఆర్ రైట్. పాపం నయని తన పెద్ద బిడ్డని ఎలా కాపాడుకోవాలో ఏంటో అని టెన్షన్ పడింది. ఇప్పుడు భయం లేదులే మమ్మీ, మనం వెళ్ళి బుల్లి పెద్దమ్మని తీసుకొద్దాం పద. నేను కూడా వస్తాను, పదండి. అక్కర్లేదు, పిల్లల్ని మార్చిన వాడివి, మళ్ళీ ఈ పిల్లల్ని ఏం చేస్తావు? బాగా అన్నారు. కన్న తండ్రి విశాల్ బావు గారి కదలకుండా ఉండిపోయారు, మీకెందుకు ఆరాటం? కన్న కూతుని చూడబోతున్నామన్న సంభ్రమాశ్చర్యాలతో అమ్మా నాన్న అలా ఉండిపోయారు. మీరు వెళ్ళి రండి. మమ్మీ, లెట్స్ మూవ్. విశాల్, నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే నా కంగారు ఎక్కువైపోతుంది. నిజం చెప్పాలా, ఇంకా వాయిదా వేస్తూ వెళ్ళాలా? అర్థం కావడం లేదు అదన. దేని గురించి? ఏం జరిగినట్టు అడుగుతున్నావేంటి? తిలోత్తమమ్మ గాయత్రిని తీసుకురావడానికి బయలుదేరింది కదా. పిల్ల మన దగ్గర ఉంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? తీసుకొస్తుంది. అదేలా సాధ్యం? కొంపదీసి గాయత్రి పాపలా ఇంకొకరున్నారా? మీరు కన్నది ఇద్దరిని కూడా కాదా, ముగ్గురునా? అది కాదు వదినా, ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఇదిగో తనే గాయత్రి అనంటే? చెప్పు తీసుకుంటాను చేతిలోకి. షూ తీసుకున్నా లాభం లేదు. వల్లభ అనే వాళ్ళు తీసుకొచ్చే పాప గాయత్రి కాదని మనం చెప్తే అలా ఎలా చెప్పగలరు అని ప్రశ్న అడుగుతారు. అలాంటప్పుడు గాయత్రమ్మ ఎక్కడుందని ప్రశ్నిస్తారు. అది నిజమే కదా, మన ఇంట్లో ఉందని చెప్పలేము. ఇప్పుడు ఎలా విశాల్? అదేంటి, ఏం జరగనట్టు అడుగుతున్నా? తిలోత్తమమ్మ గాయత్రిని తీసుకురావడానికి బయలుదేరింది కదా. పిల్ల మన దగ్గరే ఉంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది విశాల్? మై గాడ్, మళ్ళీ ఏమైంది విశాల్? మనం మాట్లాడుతున్నది రికార్డ్ చేసి పంపించారు వదినా. రేయ్, ఎవరా అది? రేయ్, దమ్ముంటే రారా, ముందుకొచ్చి షూట్ చేయరా, రారా. వదినా, రేయ్, ఆగు. ఫ్లోలో అలా అన్నాను, గట్టిగా అంటే భయపడతారు అని. వదినా, నాకు ఒక్కటి క్లారిటీగా అర్థమైంది. ఏంటది? మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది తిలోత్తమమ్మ వల్లభన్నయ్యో కాదు. వాళ్ళు కాదని ఎలా చెప్పగలం? వాళ్ళిద్దరూ లేరు కదా వదినా, గాయత్రిని తీసుకొస్తామని వెళ్ళారు కదా. కరెక్టే. ఏంటి బాబు గారు, గాయత్రి నా దగ్గరుంటే ఎవరో వెళ్ళి ఈ పాపను తీసుకొస్తారని అంటున్నారు? తను కాదు నాయని, ఇంకో పాప. ఇంకొక పాప అంటే? అబ్బా చెల్లి, ఒకవైపు వీడియో తీసిన వాడి గోలుంటే నువ్వు ఇలా అడిగి కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మళ్ళీ వీడియో వచ్చిందా? వీడియో ఉన్నానా? వదినా, నువ్వు ఆగు, నేను చెప్తాను ఆయన. నన్ను పెంచిన అమ్మ నన్ను కన్న అమ్మని తీసుకురావడం అనేది ఒక వేడుక, అద్భుతం, ఆశ్చర్యం. ఇదంతా వీడియో రికార్డ్ చేస్తానని ఫోటోగ్రాఫర్ ఫోన్ చేశాడు. అంతే అంతే, నిజంగా తీసుకొస్తారా బాబు గారు? పిల్లలు దొరకడం పెద్ద పనా? కానీ నా పెద్ద కూతురు దొరకాలి కదక్క. తనేలా దొరుకుతుంది? అత్తయ్య వాళ్ళు వెళ్ళారు కదా,
పుచ్చొంకాయలో ముదిరిన బెండకాయలో పట్టుకొస్తారు. మార్కెట్కి వెళ్ళారా? బా, ప్లీజ్ ఆగండి, కొంచెం ఓపిక పట్టండి. హాఫ్ అన్ అవర్లో అంతా క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటో కంగారుగా ఉన్నారు కానీ ఏం అర్థం కావడం లేదు. సేమ్ పించ్. నగాయత్రై పరం మంత్రం నమాతు పరదైవతం అంటే ఏంటి? అనగా తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేదని అర్థం. బాబాయ్ ఏం చేస్తున్నారు? తిరుగుతున్నామమ్మా. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పుణ్యమైనా వచ్చేది కదా. అమ్మ చుట్టూ తిరిగితే పుణ్యాన్ని కన్నా వాళ్ళమ్మ కూడా వచ్చేస్తుంది చిట్టిమాత. వాళ్ళు వీళ్ళు ఎందుకులేవయ్యా, మా అక్క కన్న పెద్ద కూతురు ఇంటికొస్తే చాలు. అమ్మా, తపోభంగం అయినదా? లేదులే. మన మనస్తే అవ్వలేదు, వీళ్ళొచ్చి మాట్లాడితే డిస్టర్బ్ అవుతుందా? అమ్మా, నువ్వు గాయత్రిని నాన్నకివ్వాలి. ఎందుకు విశాలాక్షి? మీ అత్త తీసుకొచ్చే పాపను ఎత్తుకోవా? ఏంటి, నిజంగానే చంటి పాపను తీసుకొస్తున్నారా? ఏంటి డౌటా? వచ్చాడండి ఫిరంగినాదం. అవునే, ఇవాళ తుపాకీ లేకుండానే తూటా పేలబోతోంది. అనయ్య, అమ్మ ఎక్కడ? మీ అమ్మ బరువు మామూలుగా ఉండదు కదరా తమ్మి. మోసుకొస్తుంది గాయత్రి పెద్దమ్మని. బాబుగారు పాపను తీసుకోండి. అయ్యో చెల్లి, ఇప్పటిదాకా నీ పెద్ద కూతుర్నే నువ్వు వెతుకున్నావని చెప్పలేక ప్రేక్షకురాల్లా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. తిలోత్తమమ్మ ఎవరిని తీసుకొస్తుందో ఏంటో, తను మా అమ్మ కాదు అని చెప్పలేను. చెప్తే నువ్వెలా కాదనగలవు అంటారు. వస్తుంది తీసుకొస్తుందన్నారు గాని రావట్లేదు తిలోత్తమ్మక్కాయ. గాయత్రి పెద్దమ్మతో ఎంట్రీ అంటే మామూలుగా ఉండదు కదా. ఊరేగింపు ఉంటుందా? ఖర్చు ఎవడు పెడతాడు? మమ్మీ కమాన్. అలా చూస్తావేంటి నైని? నీ బిడ్డని ఎత్తుకోడానికి ఎవరి పర్మిషన్ అయినా అడగాల? ఎత్తుకో. ఏంటక్క, కళ్ళల్లో నుంచి గలగలమని ఆనంద బాష్పాలు రాలిపోతాయనుకున్నాను. పరాయి పిల్లని ఎత్తుకున్నట్టు సైలెంట్గా తీసుకున్నావేంటి? పిల్లలు ఎవరైనా సరే పరాయి వారు కాదు సుమన. దేవుళ్ళని మోసే అదృష్టం వచ్చిందనుకుంటాను. ఎత్తులయ్యా, అమ్మా, మిగతా కార్యక్రమం పూర్తి కావాలంటే నువ్వు ఆ పని మీద వెళ్ళాలి కదా. చిత్తం తల్లి.
ఏం పని మీద వెళ్ళాడు ఎద్దులయ్యా? మీ పనులు ఘనకార్యాలు, అతని పనులు మీకెందుకు? ముందు మీ పాపపు కార్యం ముగించండి. పాపపు పని కాదు, పాప పని. అదేలే అమ్మా, మొత్తానికి పెద్దమ్మని వెతికి తీసుకొచ్చేశారు. మేమెంత శ్రమపడ్డా సాధ్యం కాలేదు. మీరింత సులువుగా ఎలా తీసుకురాగలిగారు అనేది అర్థం కావడం లేదు. నైనమ్మలాగా ఉందా, విశాలాగా ఉందా? పోలుగురు పోల్చుకోవాలనుకున్నా తేల్చుకోలేకపోతున్నాం. డిఎన్ఏ టెస్ట్ చేసినా మా అక్క కన్న బిడ్డని అని రుజువు అవుతుందని అత్తయ్య గారు బల్లెగుద్ది చెప్పారు కదా. బల్లెందుకు? ఆ సోఫాని గుద్దమను, చేతికి కట్టుకొడతారు. వేసిన జోకులు చాలు గాని ఈ పిల్ల పేరు మీద ఎంత డబ్బులు బ్యాంకులో వేస్తారో అది చెప్పండి. తిరిగి డబ్బు ఆస్తి వీటి దగ్గరికే వస్తారని ముందే ఊహించాను. అవునరా, దత్తత తీసుకున్న గాయత్రి పాప మీదనే 25 కోట్లు రాసినప్పుడు కన్న కూతురికి సొంత రక్తానికి ఎంతివ్వాలి? అదే నా దగ్గరుంటే ఆస్తి మొత్తం ఇచ్చేసేదాన్ని. మీ అక్క బిడ్డకి నువ్వెందుకిస్తావు సుమనా? మాట వరుసకు చెప్తున్నా. దాందేముందులే సుమనా, మన బిడ్డ అన్నప్పుడు మనది తనదే కదా. ఇంత ఈజీగా ఒప్పేసుకుంటావు అనుకోలేదు నాన్న. నీ సహృదయానికి జోహార్లు. పరిస్థితి అలాంటిదని నాన్న అన్నిటికీ రాజీ పడుతున్నాడు. అమ్మా, నువ్వేం మాట్లాడట్లేదు ఎందుకని? ఇంత కష్టపడి నా బిడ్డని ఇంటికి తీసుకొచ్చిన తిలోత్తమ అత్తయ్యని ఎలా అభినందించాలో తెలియట్లేదు. గిఫ్ట్గా నువ్వేదన్నా రాసివ్వాలనుకున్నా పర్వాలేదు. రే, బాగుండదురా. ఊరుకో మమ్మీ నువ్వు. అరే, కన్నవాళ్ళు పోలీసులు ఇన్నాళ్ళైనా వెతికి తీసుకుని రాలేకపోయారు. అలాంటిది నీ వల్ల గాయత్రి పెద్దమ్మ తన గూటికి తనే చేరుకునేలా చేశావు అనంటే నువ్వెంత గొప్ప పని చేసావో తెలుసా? నీకెంత ఇచ్చినా తక్కువే. చిల్లర్దే ఉందిలేండి, ఇస్తాం. హేయ్, నాకు చిల్లర వేస్తారా? అవునంటే అల్లరి చేస్తారా? నోర్ముయ్. మీదా నాదా? షట్ అప్. ఓకే, మీరు చెప్పండి అత్తయ్య. నగలిమ్మంటారా, డబ్బులు ఇవ్వమంటారా, స్థలం ఏమైనా రాసిమ్మంటారా? నైని, నువ్విలా మొహమాట పెడితే నాకేం చెప్పాలో అర్థమే కాదు. మమ్మీ, నేను కూడా నీ వెంటొచ్చి వ్యయప్రయాసలు పడ్డాను కదా, ఆ పెద్ద మరదలు ఇచ్చే దాంట్లో నాకు కూడా వాటా ఇవ్వాలి. ఓ బ్రోకర్ భర్త గారు. బ్రోకరా? మరి తూట పేల్తుందని వాటా కోసం నాలుగు చాచినవాడు బ్రోకర్ కాక కేర్ టేకరా? నువ్వు మధ్యలో దూరకు. నాకేం వద్దు, మీరే అడుక్కోండి. అడగాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటుంది నైని. మమ్మీ మమ్మీ, రెండు చేతులు చాప మమ్మీ, ఎక్కువ పట్టుకోవచ్చు.
ధనం మూలం ఇదం జగత్, రొక్కమును బట్టే లోకమున్నది. ఈ డబ్బులు ఏ మూలకు సరిపోతాయి? సర్లే, నా మనవరాలి ఇంటి ఉరాణైతే కోటీశ్వరాల అవుద్ది. ఆహా, అటులనా? బాగు బాగు. అప్పుడే ఎంత అడిగితే అంతేస్తారు, డబ్బులే డబ్బులు. నిన్ను ఈ ఇంట్లోకే పరిగెత్తిస్తానుగా. ఓం నమ శివాయ. మా మమ్మీ చేయి చాచింది, అలా ఎంతసేపు ఉంచాలి? ఎడమ చేయి అక్కర్లేదు అత్తయ్యా, కుడి చేయి ఒకటి చాచి ఉంచితే చాలు. క్యాష్ కాకుండా చెక్ ఇస్తుందనుకుంటా మా అక్క. ఏమో అనుకున్నానమ్మా, నువ్వు తెలివిగలదానివే. బేషు బేషు, కానివ్వు నైని. పాపా, మా అత్తయ్య కుడి చేతిని నీ కుడి చేత్తో పట్టుకోమ్మా. చెక్కిస్తావనుకుంటే పాప చేయిస్తావేంటక్క? ఇదే లెక్క. అదేం లెక్క? మీకు తెలుసో లేదో కానీ స్పష్టంగా చెప్తాను, వినండి. నేను కన్నది గాయత్రమ్మగారిని. తను నా నుంచి దూరమైపోయినా ఏ క్షణమైనా నా దగ్గరికి వస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. వచ్చింది కదమ్మా పాప, తన కాదంటావా? పూర్తిగా వినండి బాబాయ్. ఈ పాప గాయత్రమ్మగారే అయితే తిలోత్తమ అత్తయ్య కుడి చేతిని తాకితే చాలు, నిప్పురవ్వలు ఎగిసి పడతాయి కదా అత్తయ్య. నిప్పంటుకుని అత్తయ్య కేకలు పెడతారు. జన్మ జన్మలు వెంటాడే అగ్నిజ్వాలని గుర్తిస్తే చాలు, తను నేను కన్న తొలిబిడ్డ అని రుజువవుతుంది. అయినా మీకు ఈ విషయం తెలుసు కదత్తయ్యా, ఈ చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యారు? ఇప్పుడు రాలేదు కదా మంట. అర్థం అదే కదట అమ్మక్క, ఆ బిడ్డను కన్నది నైనమ్మ కాదని, తను ఎవరు బిడ్డో అని. మంట వస్తుందని నీకెలా తెలుసు? స్వామీజీ వారు చెప్పారు కదా. ఆ మమ్మీ, మనకు అఖండ స్వామి చెప్పినట్టు నైనికి గురువుగారు చెప్పారనుకుంటా. అదేంటమ్మా, ఎన్ని టెస్టులు చేసినా సరే ఆ పాప మా అమ్మ గాయత్రీదేవి అని రుజువు అవుతుంది అన్నా. ఆ ఏర్పాట్లు కూడా చేసి పెట్టారేమో విశాల్.
ఆ డిఎన్ఏ పేపర్లు కూడా చూపిస్తారు. నైనియోధునకి నిప్పురవులు ఎగసిపడతాయన్న విషయం తెలియకపోయి ఉండుంటే నమ్మేసి ఆస్తి కూడా ఇచ్చేసేవాళ్ళు. అంత గుడ్డిగా ఎవరిస్తారు? డబ్బులు ఊరికే రావు. మరి పాప ఎవరు? అమ్మే చెప్పాలి. చెప్పకపోయినా విషయం తెలిసిపోబోతుంది ఇప్పుడు.